1959లో హర్నాథ్ నటించిన మొట్టమొదటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి విడుదలైంది. ఆ చిత్రంలో హర్నాథ్కి జంటగా నటించింది కళాభినేత్రి జమున గారు. ఆ వేళ విశేషమేమో కానీ హర్నాథ్ గారితో జంటగా ఎక్కువ చిత్రాల్లో నటించింది జమున గారే. అందుకు కారణం ఆ అందమైన జంటకు ప్రేక్షకుల్లో అంత ఆదరాభిమానాలు అందడం. 1967లో ఎస్విఆర్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్వి రంగారావు గారి దర్శకత్వంలో రూపొందించిన చదరంగం చిత్రంలోనూ ఈ అందాల జంటే నటించింది. వీరిద్దరి మీద ఒక అమృత తుల్యమైన పాట కూడా స్వరకల్పన చేశారు టీవీ రాజుగారు. ఆ పాటలో రాజుగారు మోర్సిన్ పై పలికించిన తుమ్మెద జుంకారం ఇప్పటికీ శ్రోతల గుండెల్లో జుమ్మంటూనే ఉంది. ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఆ పాటని మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు కారుణ్య అండ్ గోపిక. నవ్వని పూవే నవ్వింది తన తుమ్మెద రాజును రమ్మంది. నవ్వని పూవే నవ్వింది తన తుమ్మెద రాజును రమ్మంది. నవ్వని పూవే నవ్వింది రమ్మంటేనే చాలదులే, నీ కమ్మని వలపులు కావాలి. రమ్మంటేనే చాలదులే, నీ కమ్మని వలపులు కావాలి. రమ్మంటేనే చాలదులే. మక్కువ గొలిపి మనసును చిలికి మధువులు గోలాలి నీవే. మక్కువ గొలిపి మనసును చిలికి మధువులు గోలాలి నీవే. దాచిన తేనెలు దోచే సమయం, దాచిన తేనెలు దోచే సమయం ఎన్నడు రానున్నదో. రమ్మంటేనే చాలదులే, నీ కమ్మని వలపులు కావాలి. రమ్మంటేనే చాలదులే. ఒకటై సరే అనుకుంటే పెద్దలు దీవించురోయి. ఇద్దరం ఒకటై సరే అనుకుంటే పెద్దలు దీవించురోయి. అందాలొలికే పందిరి కింద, అందాలొలికే పందిరి కింద బంధము వేసేరులే. ఇరువురి నడుమ దూరాలన్నీ కరిగిపోయేనులే. నీలో నేనై నాలో నీవై కలిసిపోయేములే. నవ్వని పూవే నవ్వింది మన ఇరువురినొకటై బొమ్మంది. నవ్వని పూవే నవ్వింది